వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తాండూరులో పర్యటించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు పట్టణంలోని చల్లా గార్డెన్ ఫంక్షన్ హాల్లో పట్టభద్రుల ఎన్నికలకు పార్టీ కార్యకర్తలతో సన్నాహక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ తెలిపారు. ఈ సమావేశానికి ఒక వర్గం నుంచి సుమారు 2,500 నుంచి 3,000 మంది వరకు హాజరవుతున్నట్లు తెలిపారు. అలాగే రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో రామచంద్రరావుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. రామచంద్రరావు పర్మిషన్ లేదని పోలీసు వాళ్ళ ద్వారా చెప్పిస్తున్నారు, కానీ ఎవరు కూడా ఆ ఛాలెంజ్ని స్వీకరించడానికి, ఈయన ఛాలెంజ్ని స్వీకరించడానికి సిద్ధంగా లేదు. అయితే వాళ్ళు ఏదో మర్చిపుచ్చి మారెడ్ కాయ చేయాలని చెప్పేసి బీజేపీ మీద బట్టగాల్చి బయటేసి ఏదో చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు అన్నీ కూడా ఇక్కడ ఉండే యువకులకి, ఇక్కడ ఉండే గ్రాడ్యుయేట్స్కి, ఇక్కడ ఉండే ఉద్యోగస్తులకు, ఇక్కడ ఉండే ఓటర్లకి అందరికీ తెలుసు. కాబట్టి ఈసారి గట్టి గుణపాఠ రైతులతో భారతీయ జనతా పార్టీ ఫేవర్లో ఉంది. ఆ మేము సంపూర్ణంగా టీఆర్ఎస్ ఏదైతుందో ఈరోజు కావాలని చెప్పేసి బీపీ నరసింహారావు కూతుర్ని పెట్టి ఆమెను బలిపశువు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నాన్ని అందరూ కూడా వమ్ము చేస్తారు. ఆ వమ్ము చేసే ప్రక్రియలో అందరూ పాల్గొనాలని ఈ కార్యక్రమం బండి సంజయ్ గారు అంటున్నారు. ఈరోజు మొత్తం తెలంగాణకే సింహం. సమావేశాలు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ లోపల సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర సమితికి ఒక రెఫరెండంగా తీసుకొని ప్రజాక్షేత్రంలో గతంలో అధికారంలోకి వచ్చినప్పుడు హామీలు ఇచ్చి వాటన్నింటినీ కూడా ఏమాత్రం కూడా ఇంప్లిమెంటేషన్కి నోచుకోకుండా ఏకపక్ష నిర్ణయాలతో వ్యవహరిస్తున్న తీరుకు ప్రజలు మొన్న జరిగినటువంటి ఎన్నికల దుబ్బాక ఎన్నికలు కావచ్చు, జిల్లా ఎన్నికలు కావచ్చు, రాబో ఎమ్మెల్సీ కావచ్చు, వీటన్నింటిలో కూడా ప్రజా యొక్క తీర్పుని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు.